Rasha senior men and women boxing championships podilo railway stadium nirvahinchadam jarugutundi organizing secretary B. Appan Reddy ayyadanga rashtra adhyakshulu Chitti Babu garu Dronacharya award I. Venkatesara garu K. Nokaraju D. Nagesara B. Madhara garu G. S. Raju K. Srinivas Rao D. Kiran Sagar Reddy Srinivas తదితరులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఛాంపియన్షిప్ మరి ఈ పోటీలు 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 13 జిల్లాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు మరి ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది దీనికి బాక్సింగ్ అఫీషియల్స్ 30 మంది వరకు పార్టిసిపేట్ చేయటం మరి 200 మందికి ఈ 5 రోజులు వారికి ఉచితంగా మరి ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అన్ని ఏర్పాట్లు కూడా మరి బి అప్పన్ రెడ్డి గారు ఆర్గనైజ్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర బాక్సింగ్ పోటీలు సబ్ జూనియర్స్ కానీ సీనియర్స్ అదేవిధంగా జూనియర్స్ కూడా మంచి విశాఖపట్నం ఎక్కువ నిర్వహిస్తూ మరి ఈ క్రీడాకారులు విజేతలు నవంబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సీనియర్ మహిళా బాక్సింగ్ పోటీలు ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరుగుతుంది మరి క్రీడాకారులు విన్నర్స్ మళ్ళీ కోచింగ్ క్యాంప్ అది ఏర్పాటు చేసి అక్కడ పంపించడం జరుగుతుంది అదేవిధంగా మెన్ క్రీడాకారులు మరి గౌహతి అస్సాంలో డిసెంబర్ 9లో నిర్వహించడం జరుగుతుంది మరి ఆ క్రీడాకారులు కూడా మరి ఏపీ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంప్ అని ఏర్పాటు చేసి మరి ఇక్కడ పంపించడం జరుగుతుంది మరి మొట్టమొదటిసారి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రావటం మరి వచ్చిన తర్వాత ఫస్ట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఫస్ట్ ఎయిడ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం అదేవిధంగా మరి బాక్సింగ్ ఫెడరేషన్ కూడా నేషనల్స్ కూడా జరుగుతుంది మరి ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది క్రీడాకారులు మరి రైల్వేస్ కూడా మరి చాలామంది ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి చాలామంది క్రీడాకారులు కూడా ఆదుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా డిఆర్ఎం గారు శ్రీమతి మేడం ముఖర్జీ గారు వారు రేపు ముఖ్య అతిథిగా విచ్చేయడం మరి ఏడీఆర్ఎం అజయ్ అరోరా గారు మరి స్పోర్ట్స్ ఆఫీసర్ రైల్వేంద్ర యాదవ్ గారు మరి ఇంకా ముఖ్యంగా రైల్వేస్ ఎంతో చక్కగా మరి పోటీలు నిర్వహిస్తూ మరి క్రీడాకారులకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి బాక్సింగ్ ఎంతో అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలంలో కూడా మరి మనం విశాఖపట్నం కూడా మరి ఈరోజు బాక్సింగ్ ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మంది క్రీడాకారులు మరి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పోటీ మెడల్స్ తీసుకుంటాం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మరి విశాఖపట్నం నెంబర్ 1 రాష్ట్రంగా స్టేడియం డిస్ట్రిక్ట్గా ఉంది ఇంకా రాబోయే కాలంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా మరి బాక్సింగ్ పోటీలన్నీ కూడా ఏర్పాటు చేసి తప్పకుండా సబ్ జూనియర్ సీనియర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరొకసారి రైల్వేస్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ బి అప్పన్ రెడ్డి గారికి వారు 200 అందరికి కూడా మా ప్రత్యేక బృందంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి రీసెంట్గా లాస్ట్ అక్టోబర్లో నేషనల్లో బాక్సింగ్ ఫెడరేషన్ ఫార్మ్ అయింది. ఆఫ్టర్ 4 ఇయర్స్ న్యూ ఫెడరేషన్ ఫార్మ్ అయింది. సో ఫెడరేషన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత అఫీషియల్ నేషనల్స్ డిక్లేర్ చేశారు. నవంబర్ 18 నుంచి సీనియర్ అలైట్ ఉమెన్ నేషనల్స్, అదేవిధంగా డిసెంబర్ 2nd వీక్లోని మెన్ నేషనల్స్ కూడా జరుగుతాయి. సో ప్రతి నేషనల్స్కి మనం టీమ్ సక్సెస్ పంపడం కాబట్టి మన స్టేట్ తరఫున ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ఈ స్టేట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ని ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఈ 3rd నవంబర్ to 6th నవంబర్ వరకు జరుగుతుంది. మన ఈ రైల్వే స్టేడియంలోనే మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిన మన ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారి తరఫున మన స్టేట్ డిస్ట్రిక్ట్ జిల్లా బాక్సింగ్ సమైక్య కార్యదర్శి బి అప్పన్ గారు కూడా ఈ రైల్వే స్పోర్ట్స్ అవుతుంది కాబట్టి వాళ్ళే ఆర్డర్ చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలోనే టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో సుమారు ఆల్మోస్ట్ 13 జిల్లాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ఇప్పటివరకు మనకి వచ్చిన వాళ్ళు సుమారు 180 మంది వరకు మెను పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ఏదైతే టీమ్ సెలెక్ట్ చేస్తామో ఆ టీమ్ నెక్స్ట్ నేషనల్స్కి పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు సెమీ నేషనల్స్. సో ఈ టీమ్ గవర్నమెంట్ ఇచ్చేసరికి కూడా మన ఆర్గనైజింగ్ సెక్టర్ డెఫినెట్గా తెలియజేస్తాం. ఈ వేదికను అందించిన పెద్దలందరికీ అదొక ధన్యవాదాలు. ఈ వేదికను అలంకరించిన ఏపీ ప్రెసిడెంట్ సిక్రో గారు, ఏపీ అసోసియేషన్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్ గారు, ఆర్ఓసి చైర్మన్
డాక్టర్ నాగేశ్వర గారు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పర్మనెంట్ సెక్రటరీ కేన్ ఉపరాజు గారు, ఏపీ స్టేట్ బాక్సింగ్ ట్రెజరర్ శ్రీనివాస రాజు గారు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ట్రెజరర్ నాదరా గారు, రైల్వే బాక్సింగ్ సెక్రటరీ కిరణ్ సాగర్, బాక్సింగ్ కోచ్ మిస్ నరసింహరావు గారు, ఆర్ శ్రీనివాసరావు ఇండియన్ రైల్వే బాక్సింగ్ కోచ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఫ్రమ్ రైల్వేస్ మరియు సన్యాసరావు గారు తదితరులందరూ నా యొక్క ధన్యవాదాలు. ఈ ఫస్ట్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ ఫెడరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సీనియర్ స్టేట్ ఉమెన్ అండ్ మెన్ బాక్సింగ్ ఆర్గనైజింగ్ అది ఏపీ వాళ్ళు విశాఖపట్నంకి ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా వాళ్ళు ఆర్గనైజ్ చేయమని విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు మేము రైల్వేస్ని రిక్వెస్ట్ చేస్తే రైల్వే వాళ్ళు ఈ డిఆర్ఎం కప్పు స్టేట్ టోర్నమెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. మేము ఇప్పుడు ఈ టోర్నమెంట్కి వివిధ జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి మెన్ ఆల్రెడీ వచ్చారు. టెక్మా వాళ్ళు రేపు మార్నింగ్ కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ అకామిడేషన్ మేము అరేంజ్ చేశాము. అలాగే కోచ్ మేనేజర్స్ ఆఫీసర్స్ కూడా డిఫరెన్స్ లాడ్జెస్లో మేము అకామిడేషన్ అరేంజ్ చేసాము. వాళ్ళకి వచ్చిన ప్లేస్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా మేము వాళ్ళకి అరేంజ్ చేసామండి. అలాగే మెడలిస్టులకి కూడా మేము ఆల్ మెడల్స్ అండ్ వాళ్ళకి ఇండివిజువల్గా ప్రైజెస్ కూడా మేము వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటి వరకు జరిగాయండి. రేపు ఈవినింగ్ 5:00 డిఆర్ఎం గారు, చంద్రలేఖ ముఖర్జీ గారు మరియు ఏడిఆర్ఎం గారు అరోరా గారు, అలాగే స్పోర్ట్స్ ఆఫీసర్ గారు అరవింద్ యాదవ్ గారు, అలాగే ప్రెసిడెంట్ సిట్టిబాబు గారు, సెక్రటరీ రవిరాజు గారు, ద్రోణాచార్య వెంకటేశ్వర గారు రేపు ఈ టోర్నమెంట్లు ప్రారంభిస్తారండి. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆర్గనైజేషన్లో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని విశాఖపట్నం జిల్లాకు కూడా బెస్ట్ ఆర్గనైజింగ్ అయ్యేటట్టు మేమన్నీ మా కమిటీ అంతా ఉందండి. అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరి సమక్షంలో అందరు కోఆపరేషన్ ఈ టోర్నమెంట్ మేము బాగా జరిపించాలని కోరుకుంటున్నాం సార్, జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంట్రల్ ఫెడరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్